హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి వ్లాగ్ తీసానన్నమాట, చిన్న వ్లాగ్ అండి. సో మార్నింగ్ 6:30 నుంచి నైట్ ఏం జరిగిందో అంతా తీసానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేశానంటే మార్నింగ్ 6కి లేచానండి. 6కి లేచి షింక్లో గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. గిన్నెలు కడిగేసిన తర్వాత అన్నం కర్రీస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో టిఫిన్ చేస్తానన్నమాట. సో ఫస్టే రైస్ కడిగేసి పెట్టేసి ఇంకా కర్రీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దోసకాయ టమాటా వేసి చేస్తున్నాను అన్నమాట. ఇంకా చూసారా, గిన్నెలన్నీ కడిగేసాను అనమాట. మొత్తం కడిగి అక్కడ పెట్టేస్తాను, తర్వాత సర్దుకుంటాను అన్నమాట. ఇంకా చూసారా, పిల్లలైతే ఇంకా లేగలేదన్నమాట. వాళ్ళు ఇంకా నా పని మొత్తం క్లియర్ అయిపోయినాక లేపుతాను అనమాట వాళ్ళని. ఎందుకంటే స్కూల్ 8:30 అండి, ఆ లోపు 7:30కి లేపుతాను. 1 అవర్లో ఇంకా స్నానం బ్రష్ అన్నీ అయిపోయి టిఫిన్ తినిపిస్తాను. నా పని మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాతే లేపుతాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అండి, ఫస్ట్ టైం చూపిస్తాను మా అత్తయ్యని వీడియోలో. కొంచెం తనకి బ్యాక్ నడుము నొప్పులు ఉంటాయండి, అందుకని కొంచెం యోగా చేసుకుంటుంది, కొంచెం వాకింగ్ అలా చేసుకుంటుంది అనమాట మార్నింగ్. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు పడుకున్నారు, ఇంకా లేపలేదు నేను. కర్రీ దోసకాయ టమాటా అండి. ఫస్ట్ ఆనియను టమాటా రెండు మగ్గని చేసిన తర్వాత లాస్ట్లో దోసకాయ వేసి మగ్గనిస్తానన్నమాట. టైం 7 అయింది, ఇంకా లేగవలేదన్నమాట మా పిల్లలు. 7:30కి లేపుతాను, స్కూల్ టైం 8:30 కదా, 7:30కి లేపుతాను. ఇంకా అత్తయ్య కొంచెం వాకింగ్ చేసుకుని అలా రెస్ట్ తీసుకుంటుంది, తర్వాత ఇంకేమన్నా కొంచెం బయట కసు ఊడుస్తుంది అన్నమాట పళ్ళు. ఇంకా పిల్లలను లేపేసి ఇంకా బయట దుప్పట్లు అన్నీ మడతేసాను అన్నమాట. బయట వెంటనే లేగరు, తీసుకొచ్చి లోపల పండేస్తాను. ఇంకా చిన్నగా లేండి లేండి అంటే లెగుస్తారనమాట. చూసారా, ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. బయట నేను చేప అవన్నీ తీసానన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్కి రెడీ చేస్తానన్నమాట. పల్లీలు వేయించాను చట్నీ పట్టడానికి, ఇంకా దోశ బ్యాటర్ రెడీ చేశాను. వాళ్ళు స్నానం చేసి రాగానే ఇంకా దోశలు వేసేస్తానన్నమాట, తింటారు. ఇంకా మా అత్తయ్య వచ్చేసి బయట కసూడుస్తుంది అన్నమాట. ఈ పని మొత్తం పిల్లలు వెళ్ళినాక ఇంకా బయట ముగ్గు పెట్టేస్తాను. అంతే అండి ఈ వీడియో. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే వర్షం పడ్డది ఫుల్గా. చూడండి, ఫుల్ వర్షం పడితే మా ఇంటి ముందు చాలా నీళ్ళు వస్తాయి. అంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. పిల్లలు మొత్తం పైకి వస్తారండి, చాలా చెప్పాను ఒక వీడియో కదా. ఇంకా పిల్లలైతే ఆడుతున్నారు ఇక్కడ. ఇంకొచ్చేసి నైట్ అన్నమాట. నైట్ దొండకాయ చట్నీ చేస్తున్నాను. మార్నింగ్ అది కొంచెమే ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయింది దోసకాయ కర్రీ. నైట్ వచ్చేసి దొండకాయ చట్నీ అండి. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్ట్ అండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇందులో జీలకర్ర, చింతపండు, దొండకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గనిచ్చేసి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోండి. సాల్ట్ సరిపడే వేసుకొని ఇంకా లాస్ట్లో పోపు పట్టుకోవడం అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి దొండకాయ చట్నీ. ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే కూడా తింటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. కొంచెం నెయ్యి వేసి పెడితే బాగుంటుందండి, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.